పశ్చిమ గోదావరి జిల్లాలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసింది. తణుకు నియోజకవర్గ పరిధిలోని 3 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2 స్థానాలను అధికార వైకాపా పార్టీ అభ్యర్థులు, 1 స్థానాన్ని జనసేన పార్టీ అభ్యర్థి తీసుకున్నారు. అత్తిలి మండలం పాళ్ళూరులో వైకాపా అభ్యర్థి శరగడం రామలింగ విష్ణుమూర్తిరాజు 263 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈడూరులో వైకాపా అభ్యర్థి సుంకర నాగేశ్వరరావు 225 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇరగవరం మండలం కేమ్ కుమదపల్లిలో జనసేన అభ్యర్థి పిండి గోవిందరాజు 492 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. వివిధ కారణాల వల్ల గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో జిల్లా వ్యాప్తంగా 1 జెడ్పీటీసీ, 14 ఎంపీటీసీ స్థానాలు ఎన్నికలు నిలిచిపోయాయి. తాజాగా ఉప ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ధృవీకరణ పత్రాలు అందజేశారు. పిండి గోవిందరాజు గారికి జనసేన పార్టీ 902 ఓట్లు వచ్చినాయని తెలియజేస్తున్నాం. దీంట్లో నోడాకి 12, ఇమేరేవోకి 27 వచ్చాయి. మొత్తం 1372 ఓట్లు వచ్చింది. పోలే ధన్యవాదాలు.